రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పై టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎర్గొండపాలెం వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పై టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎర్గొండపాలెం వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. మంత్రిని విమర్శిస్తే నాయకుడిగా గుర్తింపు రాదని, నియోజకవర్గంలో మంత్రి అభివృద్ధి చేశాడు కాబట్టి నియోజకవర్గ ప్రజలు మంత్రిని ఆదరిస్తున్నారని అన్నారు. ఎర్గొండపాలెం నియోజకవర్గంలో ఇప్పటి వరకు అభివృద్ధి పనులు జరగలేదని, నియోజకవర్గంపై అవగాహన లేని ఎరిక్షన్ బాబు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. పట్టణంలోని స్థానిక పంచాయతీ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్, జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, ఏఎంసీ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా శాసనసభ్యులు మంత్రివర్యుల మీద కానీ ఎటువంటి అవగాహన లేకుండా మరి అనవసరమైన విమర్శలు చేయడాన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఒక డైరెక్ట్గా ఒక మంత్రిని విమర్శిస్తే మరి నేను గొప్ప నాయకుడు అవుతాను అనుకుంటే అది పొరపాటు. అది సూర్యుని మీద ఉమ్మితే మన్ని మొహాన్నే పడినట్టు అవుతుంది. అలాగే సొంత ఇంటిని చక్కబెట్టుకోవడం చేతగాక ఎదురింటి మీద రాళ్ళేయడం అనేది అది చేతగానితనానికి, ఆ పార్టీ కానీ ఆ నాయకుల చేతగానితనానికి ఒక నిదర్శనం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా నీ పార్టీలో నీ స్థాయి నీ స్థానం ఫస్ట్ ఆఫ్ ఆల్గా నువ్వు తెలుసుకోవాలి. ఇవాళ ఎర్రగొండపాలెంలో ఫ్లెక్సిల్ చూస్తే అర్థమవుతుంది. అసలు నీకు నిజంగా నీకు ఇన్ఛార్జ్ ఉందో లేదో కూడా నీకే క్లారిటీ లేదు. అటువంటి నువ్వు విమర్శించే స్థాయి మినిస్టర్ గారి మీద విమర్శించే స్థాయి లేదని చెప్పి నువ్వు ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు మేము అందరం చెప్పేది ఏంటంటే, గూడూరు ఎరిక్షన్ బాబు గారిని ఎర్రగొండపాలెం నియోజకవర్గం యొక్క పరిస్థితి స్థితిగతులన్నీ ముందు పూర్తిగా అవగాహన చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ గత 25-30 సంవత్సరాల్లో ఎవరు చేయనటువంటి అభివృద్ధి పనులను మన మంత్రి ఆదిమూలపు సురేష్ గారు హయాంలో జరిగాయి. ఒకటి మేమంటమే కాదు, ప్రజలందరూ అంటున్నారు, అన్ని పార్టీల వారు కూడా ప్రశంసిస్తున్నారు మంత్రి గారిని. మేము ఉదాహరణ తీసుకుంటే ఆర్టీసీ బస్టాండు, సెంటర్లో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ అయితే ఏమి, అలాగే టీటీడీ కళ్యాణ మండపం కూడా అదే త్వరలో ప్రారంభమవుతుంది, అలాగే రైతు బజార్ కూడా మరి 50% పైన నిర్మాణం పూర్తయింది, మార్కెట్ గార్డ్ ఆఫీస్ కూడా ఆల్రెడీ 1 కేజీ లెవెల్ అయిపోయింది, అలాగే మరి ఎర్రగొండపాలెంలో గవర్నమెంట్ హాస్పిటల్ 100 పడకలు ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగింది అనేది కాదు. నువ్వు మాట్లాడేటప్పుడు ముందు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఒకసారి నువ్వు అవగాహన చేసుకో. అన్ని మండలాలు తెలుగు, అన్ని గ్రామాలు తెలుగు. ఏ ఊళ్ళో ఏం జరిగింది, ఎలిగ్రేషన్ టైంలో ఏం జరిగింది, వైఎస్ఆర్ పార్టీగా వచ్చిన తర్వాత ఏం జరిగింది, మరి ఇక్కడ పార్టీ పరిస్థితి ఏంది, అక్కడ పార్టీ పరిస్థితి ఏంది, మన వాళ్ళు చేసేది ఏంది, వాళ్ళు అవతల పార్టీలు చేసేది ఏంది చెప్పి నువ్వు ముందు ఒకసారి నువ్వు వాళ్ళ మీ కార్యకర్తలతో మాట్లాడి మనకు వాళ్ళకి ఏంటని చెప్పి ఒకసారి పేరు చూసుకుని ఒకసారి నువ్వు మాట్లాడితే అది రాజకీయంగా నీకు అవగాహన ఉన్న వ్యక్తిగా మేము కూడా నేను గుర్తిస్తాం. అంతే తప్ప ఊరికి ఏదో చెప్పినానని చెప్పి నువ్వు అవతల